हेलो फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाला नेनु ओक मंचि रेसिपी तो मी मुंदुकु वच्चानु। इवाल्टि रेसिपी वच्चेसि चिकेन करी। चिकेन करीनि इला ओक्कसारि ट्रई चेयंडि, चाला बागुंटुंदंडि। मुक्कलु साफ्ट्गा, అలాగే చికెన్ గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుంది. కారం కారంగా పుల్ల పుల్లగా భలే బాగుంటుందండి. కొన్ని కొన్ని కొత్త మసాలాని యాడ్ చేసుకుంటూ చికెన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా నోరూరించే టేస్టీ చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. చికెన్ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 750 grams చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ కంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 5 teaspoons ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 teaspoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 teaspoon వరకు పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్ని బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక ఒకసారి తీసుకున్న చికెన్ని సాల్ట్ వాటర్లో ఒకసారి బాగా కడిగి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా చికెన్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇలా పోపులోకి వేసుకోండి. తీసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా పోపులోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే చికెన్ అనేది అడిగంటుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది సాఫ్ట్గా ఉడికేంత వరకు మనం స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఆ బాండిపై మూత పెట్టుకొని దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా ఈ చికెన్ మసాలా రెడీ చేసుకోవచ్చు. స్టవ్ పైన పోప్ ప్యాన్ పెట్టుకొని అందులో 2 teaspoons వరకు ఎండు కొబ్బరి వేసుకోండి. ఎండు కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ మనం చికెన్ ఉడికించుకుంటున్నాం కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి చికెన్ అనేది అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగైతే చికెన్ అనేది అడగంటకుండా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇంకొక సైడ్ కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 teaspoon వరకు ధనియాలు, 5-6 లవంగాలు, అలాగే కొంచెం చెక్క వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు తొందరగా మాడిపోతాయి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో 1/2 teaspoon వరకు మిరియాలు, 2 యాలకులు, కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనే 1 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం చికెన్ని ఒకసారి బాగా కలుపుదాము. బాండిపై మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్నాం మసాలాలన్నిటిని కూడా ఇలా మిక్సీలోకి వేసుకోండి. మిక్సీపై మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఎండుకారం వేసుకోవాలి. 2 teaspoons వరకు ఎండుకారం, అలాగే 1 teaspoon వరకు ఉప్పు వేసుకోండి. ఈ మసాలా రెడీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఈ మసాలా వేసి కర్రీ ఇలా చేసుకోండి, ఎంత బాగుందో మీరే కామెంట్ చేస్తారు. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత మెత్తగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా మనం ఒకసారి మూత తీసి చూడండి. టమాటాలు ఉడికిపోయాయి, అలాగే చికెన్ కూడా కాస్త ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఆ మసాలా పౌడర్ వేయగానే గుమగుమల స్మెల్ వచ్చేస్తుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత
ఇందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై మరల మూత పెట్టుకొని ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. అలా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పును యాడ్ చేసాం కాబట్టి ఉప్పుని సరి చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఆల్మోస్ట్ ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి బాగా కలుపుకొని చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా బాగుందండి. మసాలాలు అలాగే కారం కూడా మిక్సీలోనే వేసుకొని అన్నిటిని కూడా ఇలా మసాలాలతో సహా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. కర్రీని ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, గుమగుమలాడే స్పైసీ అండ్ టేస్టీ, నోరూరించే పల్లెటూరు స్టైల్, మా తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో. చికెన్ గ్రేవీతో ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి, చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. ఈ కర్రీ మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. మీకు నచ్చుతుందని నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, రుచి అనేది ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.